బిగ్ బాస్ చూస్తారా? ఆ చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మేడం? అమర్దీప్. అమర్దీప్? అమర్దీప్? అవును అమర్దీప్. ఓకే. అమర్దీప్ గేమ్ ప్లే ఇప్పుడు లాస్ట్ ఫినాలే టాస్క్ ఉంది కదా, ఫినాలే టాస్క్ అది ఎలా ఆడాడు? చాలా బాగా ఆడుతున్నాడు. ఫిఫ్త్ వీక్ తర్వాత అయితే అసలు బాగా ఎఫర్ట్స్ పెట్టి మంచిగా ఆడుతున్నాడు. టికెట్ టు ఫినాలే లాస్ అయ్యాడు కదా అమర్దీప్. అవును. అది అర్జున్ గెలుచుకున్నాడు కదా. అవునవును అవును. అది ఎలా అనిపిస్తుంది? చాలా స్ట్రగల్ అయ్యాడు. అసలు 2 వీక్స్ టికెట్ టు ఫినాలే అని దానికి ముందు క్యాప్టెన్సీ కోసం 2 టైమ్స్ చాలా ఫీల్ అయ్యాడు. అది చూసి మాకు కూడా కొంచెం బ్యాడ్ గా అనిపించింది. శివాజీ గారు వెనకాల ఒకటి మాట్లాడి ముందు ఒకటి మాట్లాడేది అది మంచిగా లేదనిపించింది. ఎంత నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేసి అమర్దీప్ ఏడుస్తున్నాడు, కానీ ఎంతమంది సపోర్ట్ చేసినా కానీ గెలవలేకపోతున్నాడు. తన ఎఫర్ట్స్ తను పెడుతున్నాడు. ఫిఫ్త్ వీక్ ముందు అయితే ఏం లేదు, కానీ గేమ్ ఫిఫ్త్ వీక్ తర్వాత చాలా బాగా ఆడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. పల్లవి ప్రశాంత్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతి టాస్క్ లో అసలు దేంట్లోనూ ఓడిపోయే ప్రసక్తే లేదు, అంత బాగా ఆడుతున్నాడు. టాప్ ఫైవ్ లో అమర్, గౌతమ్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ఇంకా ప్రియాంక అనుకుంటున్నా. ఈ వీక్ నాకైతే శోభ అనుకుంటున్నా. యావర్ బాగుంది. ఈ మధ్య ఒక 2-3 వీక్స్ 4 వీక్స్ నుంచి కొంచెం తగ్గింది అనిపిస్తుంది. 1 వీక్ నుంచి గెట్ బ్యాక్ అయ్యాడు. అర్జున్ ఫస్ట్ ఫినాలే టాస్క్ గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అవును. అది ఎలా అర్జున్ ప్లే బాగుంది. చాలా డీసెంట్ గా లేట్ గా వచ్చినా కూడా మంచి గ్రిప్ ఉంది గేమ్ మీద. ఇంకా అందరితో మాట్లాడటం కూడా చాలా బాగా గ్రిప్ ఉంది అన్నిటిలో కూడా. బిగ్ బాస్ హౌస్ లో స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ ఉన్నారు. అవును. స్పై బ్యాచ్ కి డిస్టర్బెన్స్, సారీ, స్పా బ్యాచ్ కి డిస్టర్బెన్స్ వచ్చింది కదా, ఎందువల్ల అంటారు? అదే, ఇంకా ఫైనల్ వస్తుంటే ఇంకా ఫ్రెండ్స్ కూడా కొంచెం గట్టిగా పోటీ చేయాలి కాబట్టి ఆ డిస్టర్బెన్స్ వస్తాయి వెళ్తాయి మామూలు ఫ్రెండ్స్. ఆ డిస్టర్బెన్స్ ఎంత కూర్చొని షార్ట్ అవుట్ చేసుకుందాం అనుకున్నా కానీ అది షార్ట్ అవుట్ అవ్వట్లేదు కదా. అవును. కానీ అదే ప్రియాంక అరవడం వల్ల అమర్ అది బ్యాడ్ గా తీసుకున్నాడు. సరిపోతారు అనిపిస్తుంది వాళ్ళు ముగ్గురు ముందటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ సరిపోతుందనే అనుకున్నాను. ఈ 5 వీక్స్ మళ్ళీ లాస్ట్ వీక్ అయ్యేసరికి ప్రతి ఒక్కరు మళ్ళీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఒకటైపోతారు ఫైనల్లో. ప్రియాంక టికెట్ టు ఫినాలే గేమ్ ఓడిపోయినప్పుడు పాయింట్స్ అన్ని అమర్దీప్ ఇవ్వకుండా గౌతమ్ కి ఎందుకు ఇచ్చినట్టు? అదే గ్రాటిట్యూడ్ అని చెప్పింది కదా. ఇప్పుడు మరి గౌతమ్ కూడా ఓడిపోయిన తర్వాత అమర్కి ఇవ్వు అమర్కి ఇవ్వు అని ఎందుకు ఆ యాక్టింగ్ ఎందుకంటారు? అది నేను చూడలేదు. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నాకైతే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అమర్ కాబట్టి అమరే విన్ అవ్వాలని ఉంది.